స్కూల్లోనే జరుగుతుంది చరణ్ చేశాడు రూమ్స్ అయితే ఉంటాయి, అంతమంది వచ్చిన రూమ్స్ అది బాక్సులు తీసేయాలి. సైకో సైకో రాయుడు చరణ్ బ్రో మీదకి వెళ్తున్నారు, కుషి ఇచ్చేస్తున్నారు డైరెక్ట్. వెళ్ళిపోయారు వస్తుందో. జాయల్లో కోటాలో ఫుల్లులో విన్నీ నొక్క ఏ ఇంకో ఇంకో ఫైట్ జరిగిపోతుంది బ్రో. ఎక్కడ విన్నీ నాక చచ్చిపోయారా? ఎవరు చచ్చిపోయారు? చచ్చిపోయారు కనబడిపోయారు. ఇలా ఇంకా డ్యాన్స్ వేసుకుంటే లూట్ చేసుకుంటున్నారా? ఓకే చూసారు, ఫైట్కి వెళ్ళిపోతున్నారు. అయిపోయింది 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 విన్నీ అయిపోయింది. ఇద్దరు అయిపోయింది. లేదు వాళ్ళే కొట్టారు బ్రో, వాళ్ళే కొట్టారు. సైకో బాబు అయిపోయాడు. ఎవరో అయిపోయింది. ఎల్ టీమ్ కూడా అయిపోయింది. ఇద్దరు చచ్చిపోయారు. టీమ్ 3 లో ఇద్దరు చచ్చిపోయారు. అవునా? రష్ అయిపోయారు మరి ఇందులోకి. టీమ్ 3 లో ఒకళ్ళు ఉన్నారు, పక్కింట్లో ఉన్నారు. పక్కింట్లో ఉన్నారా? వాళ్ళ దగ్గర ఉన్నాడా? టీమ్ 2 దగ్గరికి. టీమ్ 2 దగ్గరికి వెళ్ళిపోయారు. నలుగురు ఉన్నారు వీళ్ళిద్దరు చూడాలి. యా హోతా అసలు చూద్దాం. వీళ్ళు బుల్లెట్లు పంచుకుంటున్నారు. పాపం బుల్లెట్లు లేవు అనుకుంటాను దగ్గర. నీడ పడుతుంది బ్రో. అట్లేరు బ్రో, నువ్వు ఎంత మధ్యలోకి వెయ్యాల.
అయ్యబాబోయ్ మే తెచ్చుకున్నాడు అయ్యబాబోయ్. అయ్యో బాబోయ్ బాబీ బ్రో ఎంత పని చేసావు బ్రో. బ్రో కంగారు బేడ చిన్నప్ప గౌడ వచ్చారు జాగ్రత్త అంటారు అదేంటి బ్రో చూసాడా బాబో కూల్ నాక్ చేశాడు కూల్ నాకు పక్క ఎంఎఫ్ సెవెన్ అంట నాకు క్యాంపింగ్ జరుగుతుంది అయిపోయారు దొరికాడు గాజులా అయ్యి బాబో ఏమన్నా కొట్టాడు బాబీ వీళ్ళు చచ్చిపోతారు అనుకున్నాను బాబీ బాగా కొట్టారు బాయ్ నైస్ 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 బాబీ అండ్ డాట్ కో బ్రో ఎవరైనా లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేయబోతు చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బ్రో జాయిన్ ఇన్ అందర్ టీమ్ అందర్ రూమ్ ఓకే ఇన్ ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ దిస్ వన్ హిందీ వల్ల తెలుగు వల్ల ఏం అర్థం అవ్వట్లేదు నాకు ఓకే మేబీ బ్లడ్ టీమ్ ఈరోజు రాకపోవచ్చు రేపు ఆఫ్టర్నూన్ పెడితే ఇంటిమేట్ చేయండి మరి ఆఫ్టర్నూన్ కాదు కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెడతాం బ్రో ఎవరు పెట్టారు అది దీపక్ దీపక్ అంటే బ్లడ్ టీమ్ ఈరోజు రాకపోవచ్చు రేపు ఆఫ్టర్నూన్ పెడితే ఇంటిమేట్ చేయండి ఓకే బ్రో అయిపోయింది టీమ్ బ్రో ఛానల్ డిస్క్రిప్షన్ లో ఫాలో అండి ఇంటిమేషన్ తెలుస్తాయి ఇప్పుడు రేపు ఎన్నింటికి అనేది నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను ఏం వన్ అవుట్ ఈమ్ త్రీ జీజీ బీజీ వచ్చేసారు రొటేట్ అయిపోయారు ఊళ్ళో వెళ్ళిపోయాడు లోపలికి ఎంటర్ అయిపోయారు ఇలా ఏం చేస్తున్నారు మరి అక్కడ ఈజీ ఓపెన్ లో వచ్చిన చూస్తున్నారు అందరూ ఒకదాని వైపు చూస్తున్నారు వీళ్ళు అందరూ అటే చూస్తున్నారు లోపలికి వచ్చి క్యాంప్ చేసాడు అయిపోయాడు అసలు అసలు ఎదురుగా ఉన్నా అన్నాడు కొట్టేసాడు అసరాని మీద కట్టర్లు మొత్తం వెనకాల నుంచి వాడు వస్తాడు వెనకైనా పట్టలేదు అప్పుడు వినిపిస్తుంది ఈటి వస్తున్నారు ఇప్పుడు కేరణకి హెల్ప్ కావాలి మామూలు రచ్చ చేయలేదు అయ్యా టీం వాళ్ళు ఫోర్ వాళ్ళు రెవ్ వేస్తున్నారా రెవ్ వేయించుకుంటారు నాకు ఇక్కడ నాకు వెళ్ళు అజయ్ గారి మీద ఉంది వస్తుంది ఇప్పుడు ఏయ్ కొట్టేసాడు సూపర్ అడిపోయింది అయ్యి బాబోయ్ వన్ హెచ్పి టూ హెచ్పి జాయ్ వేరంగా జాయ్ రొటేషన్ చూసావా ఇది జాయ్ కంగారు వచ్చేస్తుండదు అయ్యి బాబోయ్ బాబోయ్ నేను రాను నేను వెళ్ళిపోతాను మీరు చచ్చిపో చచ్చిపో నేను లోపలికి వెళ్ళిపోతాను నాకేం సంబంధం లేదండి అదే నాకేం సంబంధం లేదని వెళ్ళిపోయింది మొత్తం పైకి ఎక్కేసింది ఏమైనా వేటాడేస్తున్నారు మొత్తం మనిషిని వచ్చేసారు మరి ఇక్కడ ఉండాలి కదా ఇంకొకళ్ళు తెలుసు కదా వాళ్ళకి జోన్ లోకి వెళ్ళిపోతుంది పైకి ఎక్కి పడుకుంటా
తెలిసిపోయింది పైన ఉన్నదని పైన తెలుస్తుంది కదా వినబడద్దు కదా ఫుట్ స్టెప్స్ చూసి వచ్చాడు మనోడు జోన్ లో ఉన్నాడు కదా ఎందుకు ముందుకు వెళ్తున్నాడు పడేద్దామనా ముందుకు వస్తున్నాడా వాళ్ళు కొడతారయ్యా నిన్ను అజయ్ గారు కొడతాడు అనుకున్నా పోయ్ ఇది ముందుకు వచ్చిన ఇద్దరు చూసారు కానీ అజయ్ గారు వెనకాల నుంచి కొడేసి అసరా స్కోప్ లో దొరికాడు చెప్పానా డైరెక్ట్ స్కోప్ లో ఉండే చనిపోతున్నారు మీ టీమ్ వాళ్ళు సోలో సోలో పుష్లు ఇస్తున్నారు అనవసరం దొరికేస్తున్నారు ఫైట్ జరుగుతుంది అక్కడ చచ్చిపోతే కొట్టుకుంటున్నారు బా బాబాయ్ వరుణ్ స్క్వాడ్ వైప్ చేసాడు మొత్తం స్క్వాడ్ ని కొట్టేశాడు ఓఎమ్ వరుణ్ అయ్యి బాబాయ్ తోపయ్యా తో ప్లేయర్ అయ్యా వరుణ్ నువ్వు బిర్యానీ కమాన్ కమాన్ అజయ్ కమాన్ లేదా ఒక్క పులి కూడా అయిపోతాడు ఇంకా అయ్యిద్దరు చనిపోతాడు ఇప్పుడు ఏం ఫైట్ తెలుసా ఇందాక ఫైట్ సేమ్ ఇది ఇందాక కూడా సేమ్ సార్ అజయ్ కి దొరకలేడు కనిపించిపోతాడు ఇప్పుడు మన వాళ్ళు లొకేషన్ తెలిసి అలాగే చదువుకో కళ్ళ ముందే చెడమ్మ జాయికి అయిపోయాడు బాబా బీస్ట్ కొట్టే హెడ్ అన్నారు అనుకున్నా నేను